అసలు రూపాయి కూడా ఇట్లేదు కదా. ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి 5,000 ఇయ్యా అని అడుగుదామని 5,000 రూపాయలు వేసుకొని తీసుకొని వెళ్ళి కాగితం ఇచ్చాం. అన్ని జిల్లాల్లో ఇచ్చారు మన వాళ్ళు, అన్ని జిల్లాల్లో ఇవ్వమని చెప్పాం మేము పాదయాత్రలకు వచ్చినప్పుడు. రిప్రజెంటేషన్ ఇస్తే దగ్గరగా పిలిచాడు, నెత్తి మీద చెయ్యేశాడు, నుదురు మీద ముద్దు పెట్టాడు, అన్ని పెట్టి ఏమన్నాడు, 5,000తో ఎట్ట బతుకుతావు చెల్లమ్మా, నేను 10,000 చెల్లమ్మా అన్నాడు. ఇప్పుడు చెప్పరా ఆయన, ఎన్నికలకు ముందే చెప్పాడు. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి అన్నా మన నెత్తి మీద చెయ్యి పెట్టాడా? తల నిమిరాడా? అసలు మాకు ముద్దు పెట్టాడా? జనం అందరూ అనుకున్నారు, అరే చంద్రబాబు నాయుడు అంటరానోళ్ళలాగా చూసి ఎంత దూరం ఉండేవాడు. జగన్ అన్న దగ్గరకు పిలిచాడు, మనల్ని కౌగిలించుకోవటం ఒక్కటే తక్కువ, అన్ని చేశాడు. మన ఎత్తి మీద చెయ్యి పెట్టి నిమిరితే భస్మాసురుడు హస్తం అని ఆ రోజు మనం గమనించలేకపోయాం. ఈ రోజు తెలిసినది భస్మాసురుడు హస్తం 50 మీటర్లు తగ్గేయడానికి ఆ రోజు నువ్వు నెత్తి మీద చెయ్యి పెట్టావని. ఈ ముద్దు పెట్టే సంస్కృతి ఏడ తీసుకున్నాడో నాకు తెలియదు. ఈయన ముద్దులు ఎందుకు పెడుతున్నారో అని నేను ఆలోచన చేశా. ఈయన క్రిస్టియన్ మతం తీసుకున్నారు కదా అని క్రిస్టియన్స్ ని అడిగా నేను, ఈ ముద్దులు పెట్టే సంస్కృతి అసలు ఎక్కడి నుంచి దిగుమతి అయ్యింది అని అడిగా. అడిగితే వాళ్ళు చెప్పారు, యేసు క్రీస్తు ఉన్నారండి, పాపం రక్షించడం కోసం భూమి మీదకి వచ్చాడని క్రిస్టియన్లు నమ్ముతారు. వాళ్ళలో యేసు క్రీస్తుని మోసం చేసినాడు. ఎవరైతే యేసు క్రీస్తు వెంట నడిచి యేసు క్రీస్తుని మోసం చేశాడో వాడే యేసు క్రీస్తు చేతి మీద ముద్దు పెట్టాడండి అని చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి తల నిమ్మిన కథ అది, ముద్దు పెట్టిన కథ ఇది. ఎవరికైతే ముద్దునిచ్చాడో వాళ్ళందరూ కూడా మోసం చేయటానికి ఏదైతే ఇప్పుడు మనకు అర్థమవుతా ఉంది. జనం దీర్ఘకాలంగా మోసపోరు, ఒక్కసారి అంటారు, రెండుసార్లు అంటారు. మనుషులు మంచోళ్ళు, ఈ నాయకుల్లాగా చెడ్డోళ్ళు కాదు. జనాన్ని అడ్డం పెట్టుకొని బతకాలనుకునే వాళ్ళు కాదు. నేను ఒక్కటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, శ్వేత పత్రం అంటున్నాడు కదా, అంతా ఓపెన్ అంటున్నాడు, నా పాలనలో అవినీతి ఉండదంటున్నాడు, నేను అబద్ధాలు చెప్పనంటున్నాడు కదా, నీకు దమ్ము ధైర్యం ఉంటే గ్రామ సచివాలయాల ద్వారా, గ్రామ వాలంటీర్ల ద్వారా నీ ఎవరెవరు ఉద్యోగాలు రేపు తీసేయబోతున్నారో ధైర్యంగా చెప్పమని అడుగుతా ఉన్నా. దొడ్డి దారిన డొంక దారిన వాళ్ళని ఎంతటికి వాళ్ళే ఇంటికి వెళ్ళిపోయేటటువంటి పని చేయటం కాదు. దమ్ముంటే చెప్ప మాట. నువ్వు అమెరికాలో ఉండా జెరూసలేములో ఉండే ఆంధ్రాలో ఏం జరుగుతా తెలిసినాడు? అమెరికాలో ఉంటే మనం ఏం చెప్తున్నావో తెలీదా? తెలుకోండి. ఇంట్లో జెరూసలేములు ఉన్నారు, వాళ్ళు రెడీగా ఉంటారు, స్పెషల్ ఉంటారు. చెవు చుట్టుకుమన్నా ఆయన చెవులోకి వెళ్ళిపోయే పని చెప్తారు. వాళ్ళ ఆ ఉద్యోగం వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిందే అందుకు. వాళ్ళు ఏం చేస్తారంటే ధర్నా జరుగుతుంది అనుకోండి, ధర్నాకి ఏమండి వేల మంది వచ్చేసేస్తున్నారండి అని రిపోర్ట్ చెప్తారు పైన. ఏమో వేల మంది వచ్చేస్తున్నారని కానీ వీళ్ళు జిల్లాలకు మెసేజ్లు పెట్టేస్తారు, వేల మంది కదిలేస్తున్నారంటే విజయవాడ అంతా అల్లకొల్లోలు అయిపోతుందంట. అసలు ప్రకాశం బ్యారేజీ వీక్ గా ఉంది, వీళ్ళు ధర్నా అటు పెట్టారనుకో ప్రకాశం బ్యారేజీ కూలిపోయింది కాబట్టి రాకుండా చూడండి అని వీళ్ళు మెసేజ్లు పెడతారు. జిల్లాల్లో అన్ని అరెస్టులు, ప్రైవేట్ బస్సులో వస్తుంటే అరెస్ట్, దుర్గమ్మ గుడి కారుంటే అరెస్ట్, మొత్తం మొత్తం మన వాళ్ళు ఎవరు ఇక్కడ పాలకాలు సాగు ఉండడం కదా, దారిలో ఎక్కడ ఉన్నారు ఆయన? ఏడే కదా పాలకాల సాగు దగ్గరికి వెళ్తామంటే పాలకాల సాగు గుడికాడికి వెళ్ళారంట. ఆడ బస్సు బస్సు ఎత్తుకెళ్ళిపోయారు. మన పోలీస్ సోదరులు ఏమంటారంటే, ధనలక్ష్మి గారు విజయవాడ అడుగు పెట్టాక నేను ఎవరినైనా ఒక్కళ్ళని అరెస్ట్ చేశాడో చూపుతుందంటారు. ఈయన ఏడెవరిని అరెస్ట్ చేయడు, వారి దేవతలు వస్తే గన్నవారి ఊతలు వస్తే జిల్లాలన్నింటిలో అరెస్టే. అనంతపురం జిల్లా లేడు బాసు నాయక్ 3 రోజుల నుంచి పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. ఏం పాపం చేశాడు? కోట్లు కోట్లు దోసుకున్నటువంటి వాడేమో శంషేర్గా రోడ్డు మీద ఏసీ కారులో తిరుగుతున్నాడు, జనం కోసం కష్టపడి పనిచేసేవాడు పోలీస్ స్టేషన్ లో పడతారా మీరు? ఏం తప్పు చేశాను? శ్రీకాకుళం జిల్లా జనార్దన్ జగన్నాథం పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. మొత్తం ఈరోజు పత్రికలో వచ్చింది,
మా బాధను వ్యక్తీకరించుకునే పని కూడా చేయరా, మా నోటికి ప్లాస్టర్ వేస్తారా, మా నోటికి గుడ్డలు పెడతారా? మీ నోటికి గుడ్డలు కట్టేటటువంటి రోజులు రాక తప్పదని చెబుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు, నాలుగేళ్ల దగ్గర నాకేం పర్వాలేదు, ఈ సంవత్సరంలోపు వీళ్ళందరినీ ఇంటికి పంపించేస్తే నాలుగేళ్ల తర్వాత నా కోట్లు వేసేవాళ్ళు నాకు వస్తారని చెబుతున్నాడు. ఏమని చెప్తారు ఓట్లు వేయడానికి? జనం అన్ని సందర్భాల్లో బయటపడరు, అందరూ రోడ్డు మీదకి రారు, ఒక సమయం కోసం చూస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు, నీకు కూడా ఒక సమయం వచ్చింది, ఆ సమయం కోసం చూస్తాను, అది వచ్చినప్పుడు నీకు తగిన గుణపాఠం చెబుతామని చెప్తా ఉన్నా. మిత్రులారా, జగన్మోహన్ రెడ్డి గారి మీద మనలో చాలా భ్రమలు ఉన్నాయి. చాలా మంది ఇప్పుడు కూడా జగన్ తిట్టే వాళ్ళు తెలవలతో తిడుతున్నారు. మీరు గుండెల నిండా ప్రేమ ఉంది ఇంకా మన వాళ్ళకి. ఎందుకు ప్రేమ ఉందంటే ఏమనుకుంటున్నారంటే, ఈ అధికారులు చేస్తున్నారు ఈ పనులన్నీ, జగన్మోహన్ రెడ్డికి ఈ విషయం తెలియదు అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి చెవికి పడలేదు, ఆయనకి తెలియదు ఈ విషయాలు. అందుకే వీళ్ళు అధికారులంతా ఏం చేస్తారండి, జగన్ని మోసం చేయటం చేస్తున్నారండి, అన్యాయం చేయటం చేస్తున్నారండి, ఆయన బదనం చేయటం చేస్తున్నారండి అని అంటున్నాడు. ఇది జరిగేదానా? ముఖ్యమంత్రి తెలియకుండా జరుగుద్దా ఇదేమన్నా? ఒక్క మాట చెప్తున్నాను మిత్రులారా, భీమా మిత్రులు వచ్చారు జగన్ ఇంటి కాడ ధర్నా చేశారు, మండల అకౌంటెంట్లో కంప్యూటర్ ఆపరేటర్లు వచ్చారు జగన్ ఇంటి కాడ ధర్నా చేశారు. వాళ్ళిద్దరు పిలిచారు లోపలికి, వాళ్ళిద్దరితో మాట్లాడాడు, భీమా మిత్రులకి మూడేళ్ళు ఇస్తానన్నాడు. ఈరోజు గ్రామ వాలంటీర్ల పనిలో ఏముంది? ఏముంది గ్రామ వాలంటీర్ల పనిలో? గ్రామ వాలంటీర్ల విధుల్లో ఏముంది? భీమా పని అంతా వాలంటీర్ చేస్తారట. మరి వాళ్ళు మూడేళ్ళ సంగతి ఏంది? జగన్మోహన్ రెడ్డి ప్రజల పక్షాన ఉండాడు అని చెప్పడం కోసం వాళ్లే బొసులు పెట్టి, వాళ్లే ధర్నాకి వినిపించి, మీరు ఆ బ్యానర్లు చూడండి, జిందాబాద్ జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డికి అభినందనలు. ఒక బ్యానర్, ఒక బ్యానర్ ఏమో హెచ్ఆర్ పాలసీ ఇవ్వాలి, జీతాలు పెంచాలి. రెండు బ్యానర్లు పక్క పక్కనే ఉండే, రెండు బ్యానర్లు ఒక పక్కనే ఉంటాయా? జీతం పెంచాల్సిన కాళ్ళు పట్టుకోవాలా, హక్కు కావాలా మనం కోరుకోవాలి. ఒకటే మిత్రులారా, అడుక్కుంటే వచ్చేది భిక్ష, పోరాడితే వచ్చేది హక్కు. హక్కు కావాలా భిక్ష కావాలా తెలుసుకోండి. భిక్ష కావాలని అనుకుంటే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరగమనండి, బంగారం తిరిగినట్టు తిరగమనండి, ప్రదక్షిణలు చేయమనండి, మనకే ఇబ్బంది లేదు. ఇది మన హక్కు. 18 ఏళ్ళ నుంచి పనిచేస్తామన్న ఎవరు చేస్తారు ఈ పని? ఒక దశలో మహిళలు చేయటమేంది ఈ పని? మహిళలు చేస్తున్నారు కదా, పురుషులు ఎటు చేస్తారు ఈ పని? మగాళ్ళని తీసేయాలి, డ్వాక్రా గ్రూపులు నడుపుతారు కంట మగవాళ్ళు పనికి రాదంట. మరి రాష్ట్రాన్ని పరిపించడానికి మగవాడు పనికి వస్తాడా? రాష్ట్రాన్ని పరిపాలించడానికైతే మగవాడు కావాలి, పోలీసులుగా ఉండే వాళ్ళు ఎక్కువ మంది మగవాళ్ళు కావాలి. కావాలి కదా వాళ్ళకి, ప్రభుత్వం ఎమ్మెల్యేలు కొంటానికి ఎక్కువ మంది మగవాళ్ళు కావాలి, మంత్రులు కొంటానికి ఎక్కువ మగవాళ్ళు కావాలి. ఆడవాళ్ళు కాబట్టి ఆడవాళ్ళు మొత్తానికి ఆడవాళ్ళు కావాలి. నేను ఒకటే అడుగుతున్నా, సరే మీ సూత్రమే రైట్ అనుకుందా, పొదుపు మహిళల కోసం మహిళలే పనిచేయాలనుకుంటే రైట్. సీసీలుగా ఉన్నటువంటి మగవాళ్ళందరూ తీసేయండి, ఏపీఎంలుగా ఉన్న మగవాళ్ళందరూ తీసేయండి, సర్పాఫీసులో ఉన్న మగవాళ్ళందరూ తీసేయండి. సీఎంఓ రాజబాబు గారు కూడా లేచిపోయి ఆడవాళ్ళు కూర్చోబెట్టారా? అంతే కదా. మరి దీనికి సంబంధించినటువంటి మంత్రి పెద్దరెడ్డి ఎట్టుంటాడు? పెద్దరెడ్డి కూడా ఉండటానికి లేదు. ఆ తెలుగుదేశం గవర్నమెంట్ సునీతాన్ని అన్న పెట్టారు పాపం. ఈయన ఏళ్ళ మీద అంటే పెత్తనం చేయటానికేమో మేము ఉండాలి, సేకరి చేయటానికేమో మీరు ఉండాలనేటటువంటి పద్ధతిలో చెప్తా ఉన్నాడు. ఎవరు నన్ను అడగండి, ఒకే మాట, మిమ్మల్ని ఎవరిని తీసేయరు, ఏ తీసేయం. ఇదే మాట ప్రభుత్వం మాట ఎట్టుందంటే, రాజుగారి చిన్న భార్య చాలా మంచిది అన్నారంటే వెనకటికి. రాజుగారి చిన్న భార్య మంచిదంటే పెద్దవారి చెడ్డదనే అర్థం. అది పెద్దవారి చెడ్డదని చెబుతున్నా, మళ్ళీ అడిగితేనే చెబుతున్నా, నేను పెద్దవారి చెడ్డదని చెప్పట్లేదు, రాజుగారి చిన్న భార్య మంచిదని చెబుతున్నా అంటున్నాడు. ఇప్పుడు యాని మాటలు కూడా అట్టే అంటున్నాడు. మిమ్మల్ని ఎవరిని తీసేయో,
నీ పనులు మాత్రం వాళ్ళని తెలికపజవుతాం. ఇదే చెప్తున్నాడు. అందుకనే ప్రభుత్వం నర్మగర్భంగా మాట్లాడినా, తెలివిగా మాట్లాడినా, ఏది మాట్లాడినా ఒక్కటే ఈ ప్రభుత్వానికి మేము అడుగుతా ఉన్నాం. 27,000 మంది కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది గారు అంటారు, అమ్మా ఎందుకు నాతో వాదం మీకు, వీళ్ళందరినీ వాలంటరీ ఉద్యోగాలకి అప్లై చేసి రాసుకోమని చెప్పాడు. వాలంటరీ ఉద్యోగాలు ఏంటండి, మాకు 10,000 ప్రకటిస్తే 5,000 జీతంకి ఇవ్వడం వెళ్తాడా? నువ్వు 5,000 ప్రకటించకుండా వాలంటీర్కి మాకు 10,000 ప్రకటించకుండా ఉంటే వాలంటీర్కి పోదావా లేదా అనేది ఆలోచించవచ్చు. వాలంటీర్ ఉద్యోగం పర్మనెంట్ ఉద్యోగం కాదు, మనలాంటి ఊడిపోయే ఉద్యోగాలు అవి కూడా తిమ్మితే ఊడిపోయే ముక్కులు అంటే ఆ ఉద్యోగం కూడా, ఆ ఉద్యోగం పెనం మీద ఉన్నటువంటి దాన్ని తీసుకెళ్లి పోయినా పరపం చదువుతున్నాడు. వాలంటీర్పై ఇప్పుడు కన్నా కత్తి గౌరవం ఉంది, ఏం చేస్తున్నావో తెలియదు, రేషన్ కార్డు కావాలన్నా లేకపోతే ఆధార్ కార్డుకి సంబంధించన్నా లేకపోతే డెత్ సర్టిఫికెట్ బర్త్ సర్టిఫికెట్ లోన్ కావాలన్నా లేదనుకుంటే పెన్షన్ కావాలన్నా కనీసం మన దగ్గరకు వచ్చి గౌరవం ఉన్న మన ఇంటి దగ్గర కూర్చొని మాట్లాడే వాళ్ళు ఉండరు. ఇప్పుడు ఈ మూట్ల మోసే పని ఆడు చెయ్యాలి. 10,000 రూపాయలు జీతం వచ్చేసుకొని 5,000 రూపాయలు వాలంటీర్ ఉద్యోగం తీసుకొని ఉప్పాడు ఉల్లిపాయలు అమ్ముకున్నాడు అమ్ముకున్నట్టు గంట కొట్టే రైస్ వాడు అమ్ముకున్నట్టు గంటలు కొట్టుకుంటే ఎల్లమ్మ డ్రైమని చదువుతా ఉంది ప్రభుత్వం. అందుకనే మాకెందుకండి వాలంటీర్ ఉద్యోగం? ఆ వాలంటీర్ ఉద్యోగం అవ్వకపోతే గ్రామ సచివాలయం ఉద్యోగం చేయండి, 15,000 రూపాయలు జీతం అన్నాడు. ఇప్పుడు మనం ఉద్యోగం చేయాలి ఎంతకాలం అంటే 18 ఏళ్ల క్రితం మన వయసు ఎంత? 25 ఏళ్ళు లేకుండా 25 ఏళ్ళు 30 ఏళ్ళు లేకుండా ఎవరు ఇందులోకి రాలా? ఆ ఊరు పాలన అయినాకే మనకి ఉద్యోగం వచ్చింది. కూతురుగా ఉంటేనేమో భర్త లేకపోతేనో లేకపోతే ఇతరత్ర కారణాలతోనే మనకు ఉద్యోగం వచ్చింది. దానికి కూడా నేను ఎంతో పెద్ద ఉద్యోగానికి పర్మనెంట్ ఉద్యోగానికి దానికి కూడా గీత, ఆ ఊరు కోడలు అయి ఉండాలి, ఆ గ్రూప్ లో మహిళ అయి ఉండాలి, ఇవన్నీ ఉండే రూల్స్. ఆ ఊరికి కోళ్ళు అయ్యాక మనకు కూడా ఒకళ్ళ ఇద్దరు పిల్లలు పుట్టాక వాళ్ళకి అట్ట అత్తంత పెరిగిన తర్వాత అప్పుడు ఉద్యోగం కోసం ఎత్తుకొని వాడు పుస్తకం అంటే ఈ ఐస్ క్రీమ్ అంటే అది కొనలేక ఏం ఉద్యోగం పెరుగుద్దని ఎత్తుకొని ఇందులో చేరావు. ఇప్పుడు చేరి 18 ఏళ్ళు లేని పాతికేళ్ళకి 18 ఏళ్ళు తోడైతే ఎన్నేళ్ళు? 2045 ఏళ్ళు పైనోళ్ళే. 40 లోపల వాళ్ళు ఒక 10% ఉంటారు, 45 ఏళ్ళు పైన వాళ్ళు 50% ఉంటారు, మన దాంట్లో 60 ఏళ్ళు దాటినాడు కూడా ఉన్నారు. కర్నూలు జిల్లాలో ఉన్నారు. మీ ఎందుకు వచ్చారు? నేను ఎందుకు ఇక్కడ కూడా వచ్చారు? మీరు స్టేజ్ మీద కనపడుతున్నారు, జుట్టు నేర్చిన వాళ్ళు కనపడుతున్నారు కదా. అంటే మిగిలిన వాళ్ళు రన్ చేసుకున్న ముసలాళ్ళు కూడా ఉన్నారు, అనుకోండి వేరే విషయం. నాతో సహా నేను కూడా ముసల్దాన్ని, పెద్దోళ్ళు ఉన్నారు 60 ఏళ్ళు దాటినాడు కూడా ఈ పని చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వెళ్ళంట గ్రామ సచివాలయం ఉద్యోగికి మేము అప్లై చేసుకోవాలంట. 4 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి డిగ్రీ అయిపోయి ఏ ఉద్యోగం రాక మార్కెట్ లోకి వచ్చినటువంటి కాంపిటీషన్ పుస్తకాలన్నీ బండిలు బండిలు వచ్చి చదువుకున్నవాడేమో వారు కూర్చొని ఎగ్జామ్ రాయటానికి ప్రిపేర్ అవుతున్నాడు. మళ్ళీ లేచిన కాంచి డాక్యుమెంట్లు ఫిలప్ చేసి మినిట్స్ రాసి బుక్ కీపర్ పనిచేసి బ్యాంకులకు వెళ్ళి ఆ బ్యాంకులో డాక్యుమెంట్ చేసి డబ్బులు ఇచ్చి ఆ కాగితాలు రాసి 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 ఇద్దప్ప మన బుర్రలో ఇంకోటి లేదు. ఇప్పుడు వెళ్ళి మన పరీక్ష రావాలంటే డిగ్రీలు ఉండాలా? డిగ్రీలు లేని వాళ్ళు ఉండరు, ఉండేవాళ్ళు కూడా ఉన్నారు అనుకో. ఇప్పుడు మనకి డిగ్రీ ఉండాలి. డిగ్రీ ఉన్న తర్వాత ఈ పుస్తకాలు ఎప్పుడు చదవాలి? రాత్రి 12 దాకా డాక్టర్ మీటింగ్ ఎప్పుడు పెట్టాలి? సాయంత్రం లోపు స్త్రీనిధి జ్యూస్ ఎన్ని పెట్టాలంటే ఆ ఫోన్ తీసుకొని టగటగ పడుకున్న గోర ఎరగొట్టాలి. పక్కన ఉన్నటువంటి మొగుడు ఇంకా ఆపేవేపోరు ఇంకా ఆపేవేపోరు అంటే ఫోన్ ఆపేదిలేదు ఏమి లేదు. ఆయన గాలి రాకుండా లైటింగ్ తక్కువ పెట్టుకొని బ్రైట్నెస్ తక్కువ పెట్టుకొని దుప్పట ముసుకేసుకొని ఇరుగురికి పడుకొని ఏళ్ళొచ్చి పంపించుకునే పని చేస్తున్నాం మనం. ఇవన్నీ చేస్తుంటే ఇప్పుడు పరీక్ష వెళ్తాడు, ఇప్పుడు పరీక్ష వస్తుందా? కానీ రేపు పరీక్షల్లో ఏమన్నా పొదుపు సంఘంలో ఎంతమంది మహిళలు ఉండొచ్చు అని ప్రశ్న వచ్చింది అనుకో, టక్కన రాస్తాం 10 మంది అని కదా. లోన్ తీసుకోవటానికి ఎవరు అరువులు అనే ప్రశ్న వచ్చింది అనుకోండి, ఎవరు అరువులు రాసి చెప్తాం కదా. గ్రామ సంఘంలో ఎంతమంది ఎన్ని గ్రూపులు ఉండొచ్చు అని అంటే రాసి చెప్తాం. కానీ ఆ ప్రశ్న చెప్తాడా రేపు మనకి? ఏ ప్రశ్న చెప్తాడు? శ్రీకృష్ణ కమిషన్ ఏం చెప్పింది అని చెప్తాడు. శ్రీకృష్ణ కమిషన్ ఏదో తెలుసా మీకు? రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఒక శ్రీకృష్ణ కమిషన్ వేశాడు మన ఆంధ్ర రాష్ట్రంలో ముందరగా ఉన్నప్పుడు. అసలు ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరికి న్యాయం జరిగింది, తెలంగాణ వాళ్ళు అన్యాయం జరుగుతుంది అంటున్నారు కదా, అదేదో తేల్చమని శ్రీకృష్ణ కమిషన్ వేశారు.
ఆ శ్రీకృష్ణ కమిషన్ ఏందో మనకు గుర్తుకోలేదు. మనకు పేపర్ వల్ల తీరుకు కోలేదు. మనం ఏం చదువుతామంటే గోకే గురించి అవన్న ఆ ముక్క వరకు సరిగా కోలేదు. ఎవరో ఒక అమ్మ వాట్సాప్ లో పెట్టే బరబరా కింద దాకా పంపించేశారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.